పెద్దపల్లి పట్టణంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ భాగ్యలక్ష్మి మరణంతోనైనా మరిన్ని మరణాలు సంభవించకుండా రోడ్ల వెడల్పు ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కమాన్ చౌరస్తా, కూనార్జం చౌరస్తాతో పాటు జెండా చౌరస్తాలు రోజురోజుకు ఇరుకుగా మారుతున్నాయి. ట్రాఫిక్ సమస్య తీర్చడానికి నాయకులు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు శూన్యం. అన్నా నమస్తే, తమ్మా బాగున్నావానే అంటూ పెద్దపల్లిలో వందలాది మందిని పలకరించే ఏఎస్ఐ భాగ్యలక్ష్మి రోడ్డు ప్రమాదంలో మరణించిన తీరు పట్టణ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. గురువారం కమాన్పూర్ పోలీస్ స్టేషన్కు విధుల కోసం కూతురితో కలిసి టూ వీలర్పై వెళ్తుండగా వెనుక నుండి వచ్చిన లారీ ఢీకొట్టి ఏఎస్ఐ భాగ్యలక్ష్మిని బలిగొన్నది. ప్రమాదం జరిగిన కమాన్ చౌరస్తా పూర్తిగా ఇరుకుగా ఉన్నది. దెబ్బతిన్న రోడ్డు, శిథిలంగా ఉండే డ్రైనేజీ, మధ్యలో పెద్దగా డివైడర్ నిర్మాణం రోడ్డును మరింత ఇరుకుగా మార్చేసింది. ప్రతి ఏటా ఒక్క పెద్దపల్లి పట్టణంలో కనీసం 20 మంది ప్రాణాలు విడుస్తున్నారు. రోడ్డు వెడల్పు గురించి, పరిష్కారం గురించి మాట్లాడేవారు లేరు. 15 ఏళ్ల క్రితమే అప్పటి ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి పెద్దపల్లి పట్టణానికి బైపాస్ రోడ్డు అవసరమని గుర్తించి భూసేకరణకు కావలసిన అన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. ఈలోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, ఉమ్మడి రాష్ట్రంలో సిద్ధం చేసిన పథకాలు రద్దయ్యాయి. ఈ క్రమంలో పెద్దపల్లి పట్టణ బైపాస్ రోడ్డు అంశం మూలకు పడింది. తర్వాత వచ్చిన నాయకులు పట్టించుకోలేదు. ఇక పెద్దపల్లి జిల్లా కేంద్రం హోదా రావడం, కాళేశ్వరం ప్రాజెక్ట్, ఎఫ్సిఐ పునరుద్ధరణ లాంటి పథకాలతో రోడ్లన్నీ మరింత బిజీగా మారాయి. కానీ వాటికి వాహనాల సంఖ్యకు సరిపడా రీతిలో రోడ్ల వెడల్పు చేపట్టలేదు. అవే ఇరుకు రోడ్లు ప్రాణాలను బలిగొంటున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఫోటోలు కొట్టి జరిమానాలు వేయడమే ఇరుకు రోడ్లకు, ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారం అన్నట్టుగా పెద్దపల్లిలో 100 కేసులు ప్రతినిత్యం రికార్డ్ చేస్తున్నారు. నాయకుల నిర్లక్ష్యం వలన పట్టణంతో పాటు మెయిన్ రోడ్డు విస్తరణకు నోచుకోవడం లేదు. ఈ కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఫోటోలు కొట్టే పోలీసు సోదరులారా, మీ ప్రాణాలు కూడా ఇరుకు రోడ్ల వద్ద జాగ్రత్త సుమా అంటున్నారు. కాస్త దూరం ఉండి ఫోటోలు కొట్టి జరిమానాలు వేయండి. రోడ్ల వెడల్పు, రోడ్ల అభివృద్ధి మీ చేతుల్లో లేదు. మీ డ్యూటీ మీరు చేస్తున్నారు.